सिटीलियन न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूबनगर जिला मरकज में वाक़ आरएनबी गेस्ट हाउस में दशहरा त्यौहार कमेटी की जानिब से मुनक़िदा सहाफ़ती कॉन्फ्रेंस में मुकामी रुकन असम्बली एन एम श्रीनिवास रेड्डी ने शिरकत की और सहाफ़ती कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि इस बार दशहरा त्यौहार को एक ख़ास खसूसियत मिली है। कई सालों से ज़िला परिषद के मैदानों में दशहरा त्यौहार बड़ी शान शौकत के साथ मुनक़िद किया जाता था और इन त्यौहारों के दौरान आतिशबाजी का इनेकाद किया जाता था। उन्होंने कहा कि ज़िला परिषद ग्राउंड में नए तामीर शुदा अस्पताल पार्किंग एरिया की वजह से गुज़िश्ता साल से यह तकरीब ज़िला परिषद ग्राउंड में मुनक़िद नहीं हुई। दशहरा त्यौहार कमेटी ने आवाम को किसी किस्म की परेशानी या भगदड़ के बगैर दशहरा मनाने का फ़ैसला किया है और इस फैसले के बाद दशहरा त्यौहार गवर्नमेंट बॉयज़ जूनियर कॉलेज के ग्राउंड में मुनक़िद किया जा रहा है। उन्होंने मेहमानों से कहा कि इस बार दशहरे का त्यौहार सियासत के बग़ैर मनाएं और स्टेज पर कोई सियासी तकरीर न करें। उन्होंने वाज़ेह किया कि किसी भी फ़र्द या किसी सियासी जमात को फलाही सरगर्मियों में मुलव्वस नहीं होना चाहिए ताकि तकरीबात को मरबूत अंदाज में मुनाक़िद किया जा सके। रुकन असम्बली ने उम्मीद जाहिर की कि दशहरा का यह त्यौहार एक नए दौर का आगाज़ करेगा। बाद हज़ार रुकन असम्बली ने दशहरा त्यौहार के पोस्टर की नकाब कुशाई की। इस मौके पर सदर नशीन बल्दिया आनंद गौड़, लाइब्रेरी कॉरपोरेशन चेयरमैन मल्लू नरसिम्हा रेड्डी, ब्रजू सुधाकर रेड्डी, डॉक्टर मुरलीधर राव के अलावा दीगर मौजूद थे। ఈ సంవత్సరం దసరా ఉత్సవాలు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఎన్నో సంవత్సరాల నుంచి జెడ్పీ గ్రౌండ్లో ఎంతో వేడుకగా దసరా రోజు సాయంత్రం పూట పట్టణంలోని అందరూ కూడా అక్కడ గుమిగూడి బాణాసంచాలు అలాగే ప్రవచనం వినేవారు. అయితే గత రెండు సంవత్సరాలుగా ఆ జెడ్పీ గ్రౌండు రాబోయే హాస్పిటల్కు పార్కింగ్ ప్లేస్గా కేటాయించడంతో అక్కడంతా కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఉండడంతో అక్కడ ఆ ఉత్సవం జరుపుకోలేకపోతా ఉన్నాం. కాబట్టి దసరా ఉత్సవ కమిటీ సమావేశమైనప్పుడు పర్మనెంట్గా ఒక ఆల్టర్నేట్ గ్రౌండ్ ఉండాలా, పెద్ద పరిణామంలో గ్రౌండ్ ఉండాలి, వేల మంది ప్రజలు వస్తారు వీక్షించడానికి, ప్రతి సంవత్సరము సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గదు, తొక్కిసలాట కూడా కాకుండా ఉండాలి, విశాలమైన ప్రాంగణం అవసరమని చెప్తే బాయ్స్ కాలేజ్ గ్రౌండ్ను అన్ని విధాలుగా సరిపోతుందని చెప్పి నిర్ణయం తీసుకొని ఈ సంవత్సరం నుంచి బాయ్స్ కాలేజ్ గ్రౌండ్లో దసరా ఉత్సవాలు సాయంత్రం గ్యాదరింగ్ పెట్టుకోవాలి అక్కడ అని చెప్పి నిర్ణయం తీసుకొని దానికి తగ్గ ఏర్పాట్లు మున్సిపాలిటీ దసరా ఉత్సవ కమిటీ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనకు ఇరుకైతుంది, తొక్కిసలాట ఉంటుంది అన్న భయం లేకుండా ఎంతమంది వచ్చినా కూడా అక్కడ అకామిడేట్ అవుతారు. శాంతియుతంగా దసరా సంబరాలు అక్కడ జరుపుకోవచ్చు. ఈసారి ధ్వజధారి మన అంజయ్య గారు, అచ్చుగట్ల అంజయ్య గారు ఈసారి ధ్వజధారి. ఉత్సవ కమిటీ అప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ధార్మిక కార్యక్రమాల్లో ఏ రాజకీయ పార్టీ కానీ వ్యక్తులు కానీ నాయకులు కానీ ప్రమేయం ఉండదు అని చెప్పినాం. ఆ కమిటీ కానీ ఆ పెద్దలు కానీ ఏ రకంగా నిర్ణయం తీసుకుంటే ఆ రకంగా ముందుకు పోవాలా, అందరినీ కూడా కలుపుకొని పోవాలా అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే వినాయక ఉత్సవ కమిటీ కావచ్చు, దసరా ఉత్సవ కమిటీ కావచ్చు, రేపు ఉగాది ఉత్సవ కమిటీ కావచ్చు, ఎటువంటి ధార్మిక కార్యక్రమాలు ఉన్నా పట్టణంలోని పెద్దలందరూ కలిసి కూర్చొని ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మనందరం కూడా శిక్ష వహించాలి. అందుకే ఈ దసరా ప్రత్యేకతతో కూడుకున్నది. ఒకటి, మళ్ళీ ఉత్సవ కమిటీకి తిరిగి ప్రాధాన్యత ఇవ్వడం. రెండవది, సువిశాల ప్రాంగణంలో
దసరా ఉత్సవాలు జరుపుకోవడం. కాబట్టి నేను ఉత్సవ కమిటీ సభ్యులందరికీ, పెద్దలకు, అధ్యక్షులు పెద్దలు మురళీధరరావు గారికి, అలాగే ఇక్కడ కూర్చున్న గురు సుధాకర్ రెడ్డి గారు, చంద్రకుమార్ గౌడ్ గారు, అలాగే మా డాక్టర్ గారు, చంద్రయ్య గారు, ఇక అందరు పెద్దలు, మోహన్ యాదవ్ గారు, మల్లియాద్రి గారు, అందరికీ, సురేందర్ రెడ్డి గారు, అందరికీ చాలా వైభవంగా ఈ ఉత్సవం జరిగేటట్టుగా మీరు అందరు కూడా కృషి చేయండి. కలెక్టర్ గారు, ఎస్పీ గారిని కూడా ఆహ్వానించండి. మరి వారు ఆ దసరా రోజు ఉంటారా, బయటికి పోతారా, వాళ్ళ స్వస్థలానికి పోతారా తెలియదు. వేదిక మీద ఎటువంటి రాజకీయ ఉపన్యాసాలు చేయొద్దని చెప్పి మీరు ఇన్వైట్ చేస్తున్న వ్యక్తులకు చాలా స్పష్టంగా చెప్పండి. ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు నర్మగర్భంగా మాట్లాడినా, ఓపెన్గా మాట్లాడినా అది ఇక కంటిన్యూ అవుతుంది. కేవలం దసరా, దసరా ప్రాముఖ్యత వీటి గురించే మాట్లాడుకుంటే ఆ కాంపిటీషన్ ఉండదని కూడా నేను సూచన చేయడం జరిగింది. మరి అన్నీ పార్టీలకు చెందిన వాళ్ళు, అన్ని సిద్ధాంతాలను ఆశ్రయించే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ నాయకులకు లేదా అతిథులకు ఈ విషయాన్ని చేరవేస్తే వాళ్ళు కూడా మాట్లాడేటప్పుడు సంయమనంతో మాట్లాడతారు. ఒక కొత్త వరవడికి నాంది పలుకుదాం ఈ దసరా నుంచి. ఎటువంటి రాజకీయాలు లేకుండా బ్రహ్మాండంగా పండుగలందరం కలిసి జరుపుకుందాం. దానికి ఈ దసరా నుంచి నాంది కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇంకేముంది, అంతేనా? We'll be right back.